ప్రపంచానికి దిశానిర్దేశం చేసే 2 రోజుల G20 శిఖరాగ్ర సదస్సు కాసేపట్లో ప్రారంభం కానుంది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో సదస్సు జరగనుంది. వసుదైక కుటుంబం పేరుతో వన్ ల్యాండ్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ స్లోగన్తో భారతీయ సదస్సు నిర్వహిస్తోంది. G20కి తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న భారత్ ప్రపంచంలోని కీలక సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతోంది. అటు సమ్మిట్లో ప్రపంచ అగ్రదేశాల ప్రెసిడెంట్లు, సభ్య దేశాల అధ్యక్షులు, 11 ఆహ్వాన దేశాధినేతలు పాల్గొంటుండడంతో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. సౌత్ పోల్ దేశాల సమస్యలు, ఉక్రెయిన్ వారు పరిస్థితులపై సదస్సు డిస్కస్ చేసే అవకాశం ఉంది. చైనా, రష్యా, అమెరికాతో వివేదిస్తున్న వేళ సదస్సులో డిక్లరేషన్పై ఏకాభిప్రాయం కోసం భారత్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. మానవాళి కేంద్రంగా సమ్మిళిత అభివృద్ధికి కొత్త దారి వేస్తామని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అటు 2 రోజుల G20 సమావేశాల సందర్భంగా వివిధ దేశాలతో మోదీ 15 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ భారత్ మండపానికి చేరుకుంటున్నారు. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో కలిసి ప్రధాని మోదీ చేరుకుంటున్నారు. కాసేపట్లో ట్రీ ఆఫ్ లైఫ్ ఫోయర్ ఎదుట సదస్సు పాల్గొనే దేశాది నేతలతో ప్రధాని ఫోటో సెషన్ ఉండనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, G20 సదస్సుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సాకేత్, మరి కాసేపట్లోనే G20 శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే భారత మండపానికి చేరుకున్నారు. భారత మండపానికి భారత ప్రధానితో పాటు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, అలాగే అజిత్ దోవల్ ఇప్పటికే చేరుకున్నారు. ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి దేశాది నేతలకు ప్రధాని స్వయంగా వెల్కమ్ చెప్తున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చి వారికి ఆహ్వానం అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక మెయిన్ షెడ్యూల్ అయితే 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మొదటి సెషన్ అనేది కూడా ఉండబోతుంది. మొత్తంగా G20 శిఖరాగ్ర సమావేశాలు 3 సెషన్స్గా నిర్వహించబోతున్నారు. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ ఇది థీమ్. ఇది ఈ థీమ్ తోటి 3 సెషన్స్, ఒకటి వన్ ఎర్త్కి సంబంధించిన సెషన్ ఇప్పుడు 10:30 ప్రాంతంలో ప్రారంభమవుతుంది. ప్రధాని మోడీ ప్రారంభ ప్రకటనతోటి మొదటి సెషన్ ప్రారంభమవుతుంది. సభ్యులందరి రాకను ప్రధాని స్వయంగా స్వాగతిస్తూ ఉన్నారు. ప్రధాని తన ప్రారంభ ప్రకటనతోటి G20 సదస్సుకు సంబంధించి భారత్ ఉద్దేశాలను ఈ వేదిక నుంచి ప్రధాని ప్రసంగం ద్వారా తెలియజేస్తారు. ఆ తర్వాత దీనిపైన బ్రీఫ్ డిస్కషన్ అనేది కూడా ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా బైలేటరల్ మీటింగ్స్ ఉంటాయి ప్రధానితోటి. ముఖ్యంగా 3 దేశాలకు సంబంధించిన అధిపతులతోటి ఈరోజు బైలేటరల్ మీటింగ్స్ అనేది కూడా ఉండబోతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్కి సంబంధించి ఋషి సునాక్ తోటి బైలేటరల్ మీటింగ్లో ఈరోజు ప్రధాని పాల్గొంటారు. నిన్న కూడా 3 దేశాలకు సంబంధించిన అధిపతులతోటి బైలేటరల్ మీటింగ్స్ అనేది కూడా జరిగింది. మధ్యాహ్నం బైలేటరల్ మీటింగ్, అలాగే లంచ్ ముగిసిన తర్వాత వన్ ఫ్యామిలీకి సంబంధించిన అంశం పైన కూడా సుదీర్ఘ సెషన్ అనేది కూడా ఉంటుంది. ఇక రేపు చివరిగా వన్ ఫ్యూచర్కి సంబంధించినటువంటి అంశాలపైన రేపు సుదీర్ఘమైనటువంటి చర్చ అనేది కూడా ఉండేది ఆస్కారం అనేది కూడా ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు కావచ్చు, అలాగే ఆఫ్రికన్ యూనియన్కి సంబంధించి G20లో సభ్యత్వానికి సంబంధించినటువంటి అంశంపైన ఈ సమావేశాల్లో చర్చ అనేది కూడా ఉండబోతుంది. అలాగే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు సంబంధించి రుణాలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ పైన కూడా ఈ సమావేశంలోనే నిర్ణయం అనేది కూడా తీసుకోబోతున్నారు. క్రిప్టో కరెన్సీకి సంబంధించి నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలనేటువంటి అంశం పైన కూడా G20 ఈ సదస్సులో చర్చించేటువంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో ఇదొక అంశంగా కూడా ఉంది. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొత్తంగా 5 ప్రాధాన్యత కూడినటువంటి అంశాలపైన G20 సదస్సులో చర్చిస్తారు. ఇక భారత ప్రతిపాదనలు కనుక చూసుకున్నట్లయితే సమ్మిళిత అభివృద్ధి, డిజిటల్ ఆవిష్కరణలు, అలాగే వాతావరణ మార్పులు, అందరికీ ఆరోగ్యం వంటి అంశాలకు సంబంధించి భారత్ ఈ 4 అంశాలపైన ఫోకస్ అనేది కూడా చేసింది. భారత మండపం వద్ద ఏర్పాటు చేసినటువంటి అన్ని అంశాలకు సంబంధించి, అంటే డిజిటల్గానే పూర్తిగా ఏర్పాట్లు అనేది కూడా చేశారు. పేపర్లెస్తో కూడినటువంటి ఏర్పాట్లను ప్రస్తుతానికైతే చేశారు. ఇక ఒక్కొక్కరుగా VIPలు, విదేశాలకు సంబంధించిన అధ్యక్షులు హాజరవుతుండటంతో పెద్ద సంఖ్యలో భారీ స్థాయిలో బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఆల్మోస్ట్ 13,000 పైచీలకు పోలీసులను కేవలం భారత మండపం చుట్టూనే
డిప్లాయ్ చేశారు 5000 పైగా సీసీ కెమెరాలు 80 కి పైగా అంబులెన్సులు అత్యుత్తమైనటువంటి వైద్య సేవలు అందించేందుకు అవసరమైనటువంటి వైద్య బృందాలను కూడా మొత్తంగా డిప్లాయ్ చేశారు విదేశీ అధిపతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి సంబంధించినటువంటి వసతి దగ్గర నుంచి మొదలు పెడితే ట్రాన్స్పోర్టేషన్ భద్రత వంటి ప్రతి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను అయితే సిద్ధం చేశారు ఒక్కొక్కరిగా ఇప్పుడే దేశాధిపతులు ఇప్పుడిప్పుడే భారత మండపానికి చేరుకుంటున్నారు సో 10:30 ఈ G20 శిఖరాగ్ర సమావేశం భారత ప్రధాని ప్రసంగంతో ప్రారంభమవుతుంది సాకేత్ రైట్ థ్యాంక్ యూ మదర్